రాష్ట్రంలో ఏపీ ఎండీసీ ద్వారా అమలవుతున్న ఇసుక విధానం అట్టర్ ఫ్లాప్ అయిందని కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సిఆర్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్పీ సుముత్ సునీల్ గరుడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అమలాపురం డిఎస్పీ షేక్ మాషూబ్ బాషా, సిఐ వి కృష్ణ, కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలతో పాటు రెవెన్యూ, రవాణా, మైనింగ్, ఏపీ ఎండీసీ అధికారులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటుక బట్టీల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీల నిర్వాహకులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికారులు మట్టి సరఫరాకు నిబంధనలను సరళతరం చేయాలని, లేకుంటే ఇటుకలు ఎలా తయారవుతాయని ప్రశ్నించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుందామంటే కేవలం 15 నిమిషాల్లోనే వెబ్సైట్ మూసివేస్తున్నారని ఏపీ ఎండీసీ తీరును ఆయన దుయ్యబట్టారు. డిమాండ్ అండ్ సప్లై పాలసీ సార్, దేర్ ఇస్ హ్యూజ్ డిమాండ్. విఆర్ అనేబుల్ టు సప్లై. డిమాండ్ లేకుండా హూ కెన్ మేక్ ఇట్? డిమాండ్ ఎందుకు వస్తుంది? సప్లై చేయకూడదు. సో ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి సాల్వ్డ్ డెఫినెట్ గా. ఈ పర్మిషన్ తో ఇప్పుడు ఎస్పీ గారు కూడా చాలా సమస్య క్లియర్ అయింది. నల్లమట్టి విషయంలో 4 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. మీరు ఎస్పీ గారు రావడం వల్ల ఈ సమస్య క్లియర్ కట్ మీరు కూడా వారికి అష్యూర్ ఇచ్చాం. ఫార్మర్ వారికి ఉన్నటువంటి ఏదైతే పాస్ పుస్తకాలు జిరాక్స్, ఒక లెటర్ నా పొలం దానికి ఇదిగో జిరాక్స్ కాపీ, దీన్ని పల్ల వాళ్ళకి పల్ల చోట ఈ ట్రాక్టర్ నెంబర్తో మాకు పర్మిషన్ ఇప్పించడం మీరు అడుగుతారు. ఇమీడియట్ గా మీరు ఏడీ మైన్స్ గారితో వారితో మీరు మాట్లాడుకుంటారో, మీరు ఆన్లైన్ లో టీటూ మాట్లాడుకుంటారో, ఏం చేస్తారో చేసి 2 డేసా 3 డేసా 1 డే చెప్పండి, పర్మిట్ చేయండి, చేస్తున్నాం. అంతేగాని అది మనం ఇవ్వకుండా మీరు ఇచ్చిన కాగితం లోపల పెట్టి మైన్స్ గారు పంపిస్తే అదే నిద్రపోతూ 15 రోజులు అయితే మాకు కూడా ఫ్రెండ్ వస్తుంది. ఎవరు చూస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ ద్వారా గవర్నమెంట్ కానీ అఫీషియల్ మనందరూ ఉంటామండి. మనం వి ఆర్ సర్వ్డ్, వి ఆర్ హియర్ టు సర్వ్ దెమ్. వి ఆర్ నాట్ ప్రొవైడింగ్